డియర్ ఫ్రెండ్స్, మనం చాలా మంది అయితే యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటాం, లైక్ వాట్సాప్ కానివ్వండి లేదా గూగుల్ పే, ఫోన్ పే అండ్ పేటిఎం ఇటువంటి యూజ్ చేసుకొని మనం యూపీఐ పేమెంట్స్ ద్వారా అయితే మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం లేదా మనం మనీని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో గాయ్స్, ఒకటి గమనించండి, వీటి ద్వారా మనం సర్వీస్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ అయితే కావాలి. సో గాయస్, ఇప్పుడు నేను చూపిపోయే ఈ యొక్క మెథడ్ ద్వారా మీకు ఇంటర్నెట్ లేకపోయినా సరే లేదా మీ యొక్క మొబైల్ ఫోన్ నార్మల్ కీప్యాడ్ మొబైల్ ఫోన్ అయినప్పటికీ కూడా హ్యాపీగా అయితే మీరు ఒకరికి మనీ పంపవచ్చు, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు మనీని అయితే రిసీవ్ చేసుకోవచ్చు. సో గాయస్, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ ఫోన్ కీప్యాడ్లో *999# ట్యాప్ చేసి సో కాల్ చేస్తున్నాం. దీనికి ఇది మనకి నార్మల్ USSD అంటాం కదా, సో రన్ అయింది. ఓకే, మీరు ట్యాప్ చేయండి. సో మనకి నెక్స్ట్ మెనూ అయితే ఈ రకంగా రావడం జరిగింది. సో గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క బ్యాంక్ నేమ్ లేదా 4 లెటర్స్ ఆఫ్ మన బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఎంటర్ చేయమంటున్నారు. సో యూజువల్లీ నేనైతే బ్యాంక్ నేమ్ యాడ్ చేస్తున్నా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెండ్ మీ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఈ యొక్క మెనూలో మనకి చూసుకోవచ్చు మన యొక్క డెబిట్ కార్డ్ యొక్క 6 డిజిట్స్ అడగడం జరిగింది. అదేవిధంగా మనకి డెబిట్ కార్డ్కి ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, సో దాని కూడా ఎంటర్ చేయాలి. కింద మీరు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో గాయస్, యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా మీ యొక్క డెబిట్ కార్డ్ని పక్కన పెట్టుకొని ఈ విధంగా ఫాలో అయిపోండి. సో నేను ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాను అక్కడ. డియర్ ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా ఎంటర్ చేస్తాను, బట్ ఒక విషయం గమనించుకోండి, మీ యొక్క డెబిట్ కార్డులో 6 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు స్పేస్ బార్ ఇచ్చిన తర్వాతనే మీ యొక్క ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఫైనల్గా నేనైతే సెండ్ మీ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ. సో మనకి ఆటోమేటిక్గా ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనల్ని ఎంటర్ యువర్ న్యూ 6 డిజిట్ పిన్ అడుగుతుంది. సో గాయస్, ఇది మన ఫస్ట్ టైం కాబట్టి మనం ఎలాగైతే గూగుల్ పే, ఫోన్పేకి సీక్రెట్ కోడ్ ఉంటుంది కదా, యూపీఐ పిన్ అంటాం కదా, సో అదేవిధంగా దీనికి కూడా మీరైతే పిన్ సెట్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా నా యొక్క సీక్రెట్ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సెండ్ మీ ట్యాప్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. సో రీ ఎంటర్ అడుగుతుంది పిన్. సో కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. సెకండ్ టైం కూడా యూపీఐ పిన్ ఎంటర్ చేసి సెండ్ మీ ట్యాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు యువర్ యూపీఐ పిన్ సెట్ అని రావడం జరిగింది. సో ఆటోమేటిక్గా మనమైతే మ్యాక్సిమం అయితే స్టెప్స్ కంప్లీట్ చేస్తాం ఇక్కడ. సో ఇది మనం అడగడం జరుగుతుంది, మీరు కానీ మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయమని. సో నేను జస్ట్ టెస్టింగ్ కోసం నా యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేసి సెండ్ మీ ట్యాప్ చేయబోతున్నా. సో పైన మనకి యూజువల్లీ ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. సో గాయస్, చూసుకోవచ్చు ప్రెజెంట్ నా యొక్క అకౌంట్లో అయితే 3000.33 పైసా రూపీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరైతే ఫస్ట్ స్టెప్ అయితే యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్గా మనం ఏ విధంగా యూపీఐకి ఒక ఎవరికైనా మనీ సెండ్ చేయాలంటే ఎలా చేయాలో కూడా చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ మళ్ళీ మీ యొక్క కీప్యాడ్లో *999# ట్యాప్ చేసి కాల్ డైరెక్టర్ మీరు ట్యాప్ చేయండి. సో ఈసారి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే మారడం జరిగింది. కంప్లీట్గా మనకి ఇందాక వచ్చిన మెనూ అయితే మనం ఫస్ట్ టైం చేసిందంతా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో మన నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిపోయాం కాబట్టి మనకి లేఅవుట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన సెండ్ మనీ కానీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ యూపీఐ పిన్. సో మనం ఇవన్నీ అయితే మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరికైనా మనీ పంపాలనుకుంటున్నాను. సో దానికోసం నేను 1 మినిట్ ట్యాప్ చేసి ఎంటర్ సెండ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎవరికైతే మనీ పంపాలనుకుంటున్నామో, సో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కానీ, వాళ్ళ యొక్క యూపీఐ ఐడి కానీ, లేదా మనం ఆల్రెడీ సేవ్ చేస్తాం కదా బెనిఫిషరీ అకౌంట్స్, సో లేదా ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ విధంగా మీరైతే హ్యాపీగా అయితే ప్రాసెస్ ముందుకెళ్ళిపోవచ్చు. సో నేనైతే మీకు చూపించడం కోసం యూపీఐ పేమెంట్ చేయబోతున్నాను. నెంబర్ 3 సెలెక్ట్ చేసుకొని సెండ్ ట్యాప్ చేస్తున్నాను. సో ఆ ఒక పర్సన్ యొక్క యూపీఐ పిన్ అయితే అడగడం జరిగింది ఇక్కడ. డియర్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ప్రాసెస్ స్టాప్ చేస్తున్నాను. సో ఎంత మీకు తెలుసు మన యొక్క యూపీఐ ఐడి మనం జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి మనం ఎంత అమౌంట్ పంపాలనుకుంటున్నాం, ఎవ్రీథింగ్ అయితే ఎంటర్ చేయడమే ఎంత మనం ఓన్గా చేసేయచ్చు. సో వీడియో ఎంత అయిపోయింది, బట్ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కానీ ఈ విధంగా ఈ యొక్క ఆఫ్లైన్ మెథడ్లో చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్, అదేవిధంగా మీరు యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ లింకప్ అయ్యి ఉండాలి. సో అప్పుడే మనకి ఈ యొక్క స్టెప్ అనేది వర్క్ అయ్యింది. అదే కానీ మన ఫోన్ నెంబర్ వేరు, బ్యాంక్ అకౌంట్ వేరే అయితే మాత్రం పనిచేయదు. సో ఇది బాగా గమనించుకోండి. అండ్ మన ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ నేను చేస్తూనే ఉంటాను. Thank you so much for spending your valuable time. Take care guys. See you in the next video.